కృషి వెల్కమ్ టు పాయింట్ బ్లాంక్. ఇవాళ పాయింట్ బ్లాంక్ లో నాతో బీజేపీ సీనియర్ నాయకులు మాజీ శాసనసభాపక్ష నేత కిషన్రెడ్డి ఉన్నారు. కిషన్రెడ్డి గారు వెల్కమ్ టు పాయింట్ బ్లాంక్. నమస్తే. సో ఈ ఎన్నికల్లో కిషన్ రెడ్డి పాత్ర ఏమిటి? మొదటి ప్రశ్న. పార్టీని తెలంగాణలో అధికారంలో తీసుకురావడమే, సమిష్టి నాయకత్వంతో ముందుకెళ్లడమే ఈరోజు పార్టీ నా ముందు పెట్టినటువంటి రెస్పాన్సిబిలిటీ. 2014లో మీ అధ్యక్షతన ఎన్నికలకు వెళ్లారు, రిజల్ట్ మనకు తెలుసు, 5 సీట్లు గెలుచుకుంది సార్, అది కూడా పొత్తులో భాగంగా. ఇవాళ లక్ష్మణ్ గారి అధ్యక్షతన పార్టీ ఎన్నికలకి ఎలా సన్నద్ధమైంది? అన్ని రకాలుగా. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు. కేంద్రంలో అధికారంలో ఉన్నాం, అనేక రాష్ట్రాలలో వరుసగా విజయం సాధిస్తూ వస్తున్నాం, కాబట్టి ఖచ్చితంగా ఈరోజు తెలంగాణలో కూడా మంచి వాతావరణం ఉంది. కానీ 4 ఏళ్ళు లేని ప్రిపరేషన్, చివరి 6 నెలలు ఏం చేద్దాం అనుకున్నారు? జనరల్ ఎలక్షన్స్ 4-6 నెలలే ఉంటుంది. ఈ 4 సంవత్సరాలు కూడా డెవలప్మెంటల్ యాక్టివిటీ, పార్టీ యాక్టివిటీ ఉంటుంది, కానీ ఎలక్షన్స్ ప్రిపరేషన్స్ అనేటువంటి వేరే ఉంటుంది. బీజేపీ నాయకులు ఎంత చెప్తూ ఉన్నా, పార్టీ అధ్యక్షుడు అమిత్ షా వచ్చి చెప్పినా కూడా, టీఆర్ఎస్ బీజేపీ ఖచ్చితంగా ఒక లోపాయికారి వ్యవహారంతో ఎన్నికలకు వెళుతున్నాయి అనే ఒక బలమైన ప్రచారం, బలమైన ముద్ర ఎందుకు ఉండిపోయింది? మీకు కూడా తెలియదు కదా, బీజేపీ టీఆర్ఎస్ కలవడానికి అవకాశం లేదని చెప్పడానికి బలమైనటువంటి కారణం కూడా ఉంది. మీరైతే బలంగానే ముద్ర అంటుంది కదా, బలమైనటువంటి కారణం ఏంటి అంటే టీఆర్ఎస్ పార్టీ మజ్లిస్తో కలవడమే. టీఆర్ఎస్ పార్టీతో మజ్లిస్తో చేతిలో చెయ్యేసి మరి వాళ్ళు కలిసి పనిచేస్తా ఉన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క ముందస్తు ఎన్నికల్లో కూడా మజ్లిస్ పార్టీ యొక్క సలహానే కేసీఆర్ గారు తీసుకున్నారనేటువంటి విషయం ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా మజ్లిస్ పార్టీతో ఎవరైతే కలుస్తారో, మజ్లిస్ పార్టీతో ఎవరైతే స్నేహం చేస్తారో, వాళ్ళ సలహా సహకారాలు తీసుకుంటారో, వాళ్ళని భుజాన్ని ఎక్కించుకుని ఊరేగిస్తారో, అలాంటి పార్టీలతో భారతీయ జనతా పార్టీ ఇప్పుడు కాదు ఎప్పుడు కలిసే ప్రసక్తే ఉత్పన్నం కాదు. ఎగ్జాక్ట్లీ. టీఆర్ఎస్ అసెంబ్లీతో, అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్తో వెళ్ళడానికి, లోక్సభ ఎన్నికల్లో మీకు సపోర్ట్ చేయడానికి అనే ఒప్పందం మీదే ముందస్తుకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదా? డిమాంటేషన్ కానీ లేకపోతే జీఎస్టీ కానీ భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఆయన సహకారం అందించారు. అదే స్థాయిలో ఇక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలకు సహకారాలు అందించాం. ఒక ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మధ్య సంబంధాలు ఉన్నాయి తప్ప టీఆర్ఎస్ పార్టీకి, భారతీయ జనతా పార్టీకి ఏ రకమైనటువంటి సంబంధాలు లేవు. ఒక ప్రత్యర్థి పార్టీ అని ప్రధానమంత్రి మోడీకి తెలుసు తెలంగాణలో టీఆర్ఎస్ బీజేపీలో, కానీ పార్లమెంట్లో కోట్ల మంది సాక్షిగా చూస్తూ ఉండగా కేసీఆర్ని ఆయన మెచ్చుకున్న తీరు బహుశా బీజేపీ నేతలకు ఏమి ఇబ్బంది కలిగించలేదా? మెచ్చుకున్నది దీని వెనుక కూడా అర్థం చేసుకోవాలి. ఈరోజు తెలుగుదేశం పార్టీ వ్యవహారం ఏదైతే ఉన్నదో, జగన్ ట్రాప్లో చెప్పాడు ఆయన, జగన్ ట్రాప్లో పడి జగన్ ఏదైతే ముందుకెళ్తున్నాడో, స్పెషల్ స్టాటస్ అనేటువంటి విషయం చేస్తున్నాడు, పాదయాత్రలు చేస్తున్నాడు, ప్రజల్లో మద్దతు కూడగట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, ఆ ప్రయత్నంలో జగన్ ముందుకెళ్ళిపోతాడేమో, జగన్ అధికారంలోకి వస్తాడేమో, కాబట్టి ఏదో రకంగా నేను ఏం చేయాలి, ఏం చేయాలి, ఏం చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు భయపడిపోయి మదనపడి ఈరోజు భారతీయ జనతా పార్టీని బలిపశువుగా చూపించి, ఓ భారతీయ జనతా పార్టీ కారణంగానే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, ఇందులో బీజేపీ భారతీయ జనతా పార్టీ కారణంగానే ఈరోజు ఇన్కమ్ ట్యాక్స్ రెడ్ అవుతున్నాయి కాబట్టి అనేటువంటి తప్పుడు ప్రచారం చేస్తున్నాడు అక్కడ. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ముఖ్యమంత్రి మాకు సంబంధం లేకపోయినా, ఎన్డీఏలో లేకపోయినా కూడా ట్యాక్ట్ఫుల్ గా వచ్చి ఇక్కడ రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేసుకుంటూ ఆయన పరిణతి గల వ్యక్తిగా పరిణతి గల వ్యక్తి మోడీ చెప్పారు, సర్టిఫికేట్ ఇచ్చారు. నేను అదే చెప్తున్నాను, ఘర్షణాత్మక వైఖరి, కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణాత్మక వైఖరి లేకుండా పరిణతి చెంది వ్యక్తిగా తన కావలసినటువంటి ఆయన తీసుకెళ్తున్నాడు, డెవలప్మెంట్ కోసం ప్రయత్నం చేస్తున్నాడని ప్రధానమంత్రి చెప్పడం తప్పేం లేదు. మీరు చెప్పండి, గతంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా, ఇప్పుడు కీలక నాయకుడిగా, ఈ 4.5 ఏళ్లలో టీఆర్ఎస్ ముఖ్యమంత్రిగా, టీఆర్ఎస్ అధ్యక్షుడిగా కేసీఆర్ ఎంత అభివృద్ధి చేశారంటే, ఈరోజు ఎంత అభివృద్ధి చేశారనే దానికంటే, ఎన్ని సంక్షేమ పథకాలు పెట్టిరనే దానికంటే తెలంగాణ ప్రజలు కేసీఆర్ యొక్క వ్యవహారం చూస్తా ఉన్నారు. కేసీఆర్ ప్రజాసమబద్ధంగా పనిచేస్తా ఉన్నాడా లేదా, కేసీఆర్ కుటుంబం ఏ రకంగా కీలక పాత్ర పోషిస్తున్నది, ఈ యొక్క అభివృద్ధి కానీ లేక ఆ కేసీఆర్ చేపట్టినటువంటి సంక్షేమ పథకాలు కానీ వీటన్నిటినీ ఇది ఆయన వ్యవహారం డామినేట్ చేస్తుంది. కేసీఆర్ కుటుంబము డామినేట్ చేస్తున్నది, కేసీఆర్ వ్యవహారం డామినేట్ చేస్తున్నది, కేసీఆర్ యొక్క వ్యక్తిగత మయంగా సెక్రటరీ రాకుండా వివరిస్తున్నటువంటి నియంతృత్వ ఆలోచన విధానము డామినేట్ చేస్తుంది. కాబట్టి ఈరోజు కేసీఆర్ ఇబ్బందులు ఉన్నాడు. ఈ
ఈసారి జరిగే ఎన్నికలు టీఆర్ఎస్ వర్సెస్ మహాకూటమిగా జరుగుతున్నాయి అనే విషయాన్ని ఒప్పుకుంటారు కిషన్ రెడ్డి గారు? తప్పకుండా ట్రయాంగిల్ గా మారుతుంది. ఈ రోజు మీరు 1 మంత్ క్రితము, 1.5 మంత్ క్రితం సర్వేలు చూడండి, ఈ రోజు వచ్చినటువంటి సర్వేలు చూడండి. మేము కూడా చేయిస్తున్నాం. అంతకుముందు మీరు అన్నట్టు ముఖాముఖిగా ఉండే, మేము చాలా దూరం ఉన్నాం. ఈ రోజు ట్రయాంగిల్ వచ్చేటువంటి పరిస్థితులు మారడానికి మహాకూటమి, మహాకూటమి ఇంకొకసారి సీట్ల సర్దుబాటు కానివ్వండి, వాళ్ళ సీట్ల సర్దుబాటు అయిన తర్వాత ఖచ్చితంగా టీడీపీతో పొత్తు పెట్టుకోవడం ఆయనకు లాభమా నష్టమా, లేకపోతే సిపిఐతో పొత్తు పెట్టుకోవడం కాంగ్రెస్కు లాభమా నష్టమా, ఇవన్నీ విషయాలు, చాలా విషయాలు బయటకు వస్తాయి. ప్రజలు ఎప్పుడు కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ కలవడాన్ని ప్రజలు అంగీ యాక్సెప్ట్ చేయరు. తెలుగుదేశం పార్టీ అనేది కాంగ్రెస్ వ్యతిరేక జ్వాలలో ఎన్టీ రామారావు పార్టీకి జన్మనిచ్చాడు. ఆయన ఎంతో త్యాగాలు చేశాడు. దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకం చేశాడు, దేశమంతా పర్యటించాడు. కాంగ్రెస్ వ్యతిరేక సింబుల్గా ఆయన తెలుగుదేశం పార్టీ నిలబెట్టారు దేశంలో. అటువంటి తెలుగుదేశం పార్టీని ఈరోజు చంద్రబాబు నాయుడు కాంగ్రెస్కు తాకట్టు పెట్టడం ఏదైతే ఉన్నదో, ఈరోజు తెలంగాణ ప్రజలు కానీ లేక ఆంధ్ర ప్రజానీకం కానీ రాయలసీమ ఎవ్వరు కూడా ఈరోజు యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉత్పన్నం కాదు. రానున్న రోజుల్లో దాని ఫలితాలు వస్తాయి. మీరందరూ తెలంగాణ నాయకత్వం అంతా మీ కేంద్ర నాయకత్వాన్ని ఒప్పించి టీడీపీని బయటకు పంపించేసే ప్రయత్నం చేశారు తెలంగాణలో, ఇప్పుడన్నా రిగ్రెట్ అవుతున్నారు? మేము ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీని బయటకు పంపించాలని ఎన్డీఏ నుంచి అనుకోలేదు. 2 ఏళ్ల ముందు నుంచి మీరు విడిపోయారు తెలంగాణలో. ఇక్కడ ఎలక్షన్స్ వేరు, ఇక్కడే విడిపోవడం అంటే ఏ ఎలక్షన్స్ రాలా. అఫ్కోర్స్ కానీ మీరు కలిసి పనిచేసే ఆసక్తి లేదని చెప్పేశారు. 2 119 సీట్లలో మేము బలం పెంచుకునేటువంటి ప్రయత్నం చేశాం. ఎందుకంటే ఇక్కడ యాక్సెప్ట్ ఏంటంటే లాస్ట్ ఆయన ఎక్కువ సీట్లు పొడి చేసి మాకు తక్కువచ్చాడు. మున్సిపల్ ఎలక్షన్స్ లో ఫలితాలు చూశాం, వాళ్ళకు ఒక సీటు కూడా రాలేదు. కాబట్టి ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నుంచి పోవాలనుకోలేదు. ఇప్పుడు మేము కలిసి పనిచేస్తున్నామంటే, ఒకసారి కలిసి పనిచేస్తున్నామంటే అలయన్స్ ఉంటుంది కాబట్టి మెజార్టీ సీట్లు, అంతకుముందు వాళ్ళు 75 సీట్లు పోటీ చేసింది 2014. ఈ 75 సీట్లలో మనకు అవకాశం ఉండదని చెప్పి మా పార్టీ క్యాడర్ ఎవరు కూడా ఉత్సాహంగా పనిచేసే పరిస్థితి ఉండదు. ఇది ఇంటర్నల్ గా చెప్తా ఉన్నాను. కలిసి పోటీ చేస్తున్నామంటే ఈ 75 సీట్ల ఎట్లా తెలుగుదేశం పోతుంది కదా మనకెందుకు అనేటువంటి అభిప్రాయం వచ్చి కార్యకర్తలు నిరాశ నిస్పృహలతోటి ఉన్నవాళ్ళు కూడా నిరాశ గురిసే పరిస్థితుంది. కాబట్టి మనము అన్ని సీట్లు పోటీ చేస్తామనేటువంటి ఒక వాతావరణం బిల్డప్ చేశాం. ఉండొచ్చు, ఆశ ఎంతైనా ఉండొచ్చు, కానీ అంత ఎత్తుకి ఎగరగలమా లేదా అనే పాయింట్ కూడా ఆలోచించుకోవాలి కదా. గతంలో పోటీ చేసి 5 సీట్లు గెలుపొందడం కూడా తెలుగుదేశం పార్టీ అండవల్లే అని చెప్పి ఇప్పటికీ తెలుగుదేశం నాయకులు అంటూ ఉంటారు. చూస్తాం కదా రేపు మున్సిపల్ ఎలక్షన్స్ లో ఎందుకు గెలవలేకపోయారు మరి. మున్సిపల్ ఎలక్షన్స్ లో అదే పరిస్థితి ఉంటే, మున్సిపల్ ఎలక్షన్స్ లో మీరు ఒక సీటు పోటీ చేశారు కదా, ఒక సీటు కూడా గెలవలేదు, అదే పరిస్థితి ఉంటే ఎందుకు ఈరోజు టీడీపీ ఎమ్మెల్యేలు 15 మందిలో ఒకరే మిగిలిపోయారు, మిగిలినందరూ ఎందుకు పార్టీ వదిలిపోలేరు? నిజంగా టీడీపీకి అంత బలం ఉంటే, టీడీపీ మీద వాళ్ళ ఎమ్మెల్యేలకే విశ్వాసం లేనప్పుడు, టీడీపీకి బలం లేదనుకుంటే ఎందుకు కాంగ్రెస్ టీడీపీని వాళ్ళ మహాకూటమిలో కలుపుకుంటుంది? ఎవరు లేరు కాబట్టి. అక్కడ అఖిలేష్ యాదవ్, ఇక్కడ లల్లు ప్రసాద్ యాదవ్ ఎవరు దొరికితే వాళ్ళు కలుపుకోవడం కోసం, ఈరోజు భారతీయ జనతా పార్టీని తట్టుకోవడం కోసం ఏదైనా చేయడానికి దేశవ్యాప్తంగా చేస్తున్నటువంటి ప్రయత్నంలో ఇక్కడ అందరినీ కలుపుకుంటున్నాం. అంటే మహాకూటమి ఏర్పడింది బీజేపీని తట్టుకోవడానికి, టీఆర్ఎస్ తట్టుకోవడానికి, బీజేపీని తట్టుకోవడానికి కాదు. కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్త విషయం చెప్తున్నాను, ఇక్కడ కాదు. కాంగ్రెస్ పార్టీ ఈరోజు మిత్రులను వెతికేటువంటి ప్రయత్నంలో ఉంది. అందులో భాగంగా టీడీపీ లాంటి పార్టీ ఒక రాష్ట్రంలో అధికారం ఉన్నది, తెలంగాణలో లాభం జరిగినా జరగకపోయినా ఆంధ్ర రాష్ట్రంలో అధికారం ఉన్నటువంటి పార్టీ ఈరోజుతో కాంగ్రెస్ రావడం అనేటువంటిది వాళ్ళకు ఉపయోగపడుతుంది అనేటువంటి ఆలోచనతో ఉన్నారు. అది వాళ్ళు మీరు దృష్టి. మీరు సర్వేలు అన్నారు అంద కిషన్ రెడ్డి గారు, 110 సీట్లను కేసీఆర్ చెప్తూ ఉన్నారు, 80 సీట్లు ఖచ్చితంగా గెలుచుకుంటాము, కేవలం 90లో పోటీ చేస్తే 80 కాంగ్రెస్కి వస్తాయని ఉత్తమరెడ్డి చెప్తూ ఉన్నారు. సో బీజేపీ ఎన్ని సీట్లు గెలుచుకుంటామని చెప్పగలుగుతుంది మీ దగ్గర? మేము అధికారంలో రావడానికి కావాల్సినటువంటి శక్తిని మేము ఈ ఇంకా వచ్చేటువంటి 40 రోజుల్లో మేము కూడగట్టుకుంటాం ఖచ్చితంగా అధికారంలో. సో ఇంకా మీరు కాన్ఫిడెంట్ గా లేరు, శక్తిని ఇంకా కూడగట్టుకునే ప్రయత్నాల్లో ఉంది బీజేపీ? ఎన్నికల్లో ఇంకా ఓట్లు రావాలి కదా, ఓ సర్వే తోటి ఓట్లు వచ్చినట్ట మీరు. కానీ టీఆర్ఎస్ ఎలా చెప్పగలుగుతుంది అంత కాన్ఫిడెంట్ గా? వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి చెప్తారు. వాళ్ళు ఇప్పటికే వాళ్ళ ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి చెప్తున్నారు. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది, బ్రహ్మాండంగా చేసుకుంటున్నామని చెప్తున్నారు, మళ్ళీ కేంద్రంలో మళ్ళీ మోడీయే ప్రధానమంత్రి అవుతారు గెలిచాను, కానీ రాష్ట్రంలో ఆ కాన్ఫిడెన్స్ నాయకులు కానీ క్యాడర్ కానీ ఎందుకు తెచ్చుకోలేకపోయారు 4 ఏళ్ళలో? నా పాయింట్ ఏంటంటే టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్న పిక్చర్ని ఎందుకు తెచ్చుకోలేకపోయారు? అంటే ఇంతకుముందు మీరు అన్నారు కదా కొన్ని సంఘటనలు జరిగాయి, మీరు అన్న విషయం కూడా వాస్తవమే, అది కూడా అంగీకరించాలి. ఆ వాతావరణం బిల్డప్ కాకుండా ఉండడం కోసం కొంత మేము కూడా కొంత పొరపాటు జరిగేశాం, వాళ్ళు కూడా
ఆ రకమైనటువంటి ప్రయత్నం చేశారు. డిమార్టేషన్ రాగానే అందరికంటే ముందు బీజేపీ ముఖ్యమంత్రుల కంటే ముందు కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడాడు. అదేవిధంగా జీఎస్టీ అందరికంటే ముందు తీర్మానం చేసి పంపించాడు. రాష్ట్రపతి ఎలక్షన్స్ కంటే అందరికంటే ముందు సపోర్ట్ చేశాడు. ఉపరాష్ట్రపతి ఎలక్షన్స్ సపోర్ట్ చేశాడు. నో కాన్ఫిడెన్స్ మోషన్లో భారతీయ జనతా పార్టీ ఈ రకంగా అనేక విషయాల్లో సపోర్ట్ చేయడంతో తెలంగాణలో ఆ వాతావరణంలో కొంత మేము వెనుకబడ్డామన్నటువంటి విషయం, టీఆర్ఎస్ వ్యతిరేకంగా చేసేటువంటి ప్రయత్నంలో వెనుకబడ్డామన్నటువంటి కిషన్ రెడ్డి గారు మీరు ఒప్పుకున్నారు. బీజేపీ అంటే అవిశ్వాసంలో టీఆర్ఎస్ ఎప్పుడు కేంద్ర రాజకీయాల్లో నేను అడుగు పెడతాను మోడీకి కాంగ్రెస్ కి వ్యతిరేకంగా అన్న తర్వాత జరిగిన అవిశ్వాసంలో మీకు మద్దతుగా వాళ్ళు అబ్సెంట్ అయ్యారు. సో ఇప్పుడు మొట్టమొదటిసారిగా మీరు ఎండోర్స్ చేశారు బీజేపీ నాయకుడు. వాస్తవం అందరూ ఒప్పుకునేది. అనేక సార్లు భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేయడంతో ప్రజలలో లేకపోతే రాజకీయ విశ్లేషకులలో లేకపోతే రాజకీయ నాయకులలో కూడా బీజేపీలో చేరాలనుకునేటువంటి వాళ్ళు కూడా వీళ్ళు టీఆర్ఎస్ తోటి కలుస్తారేమో మేము కలవము మేము చెప్తే కూడా నమ్మలేకపోయారు. కానీ ఇప్పుడు నమ్ముతున్నారు. రాష్ట్ర నాయకత్వం ఎంత చెబుతూ ఉన్నా కేంద్ర నాయకత్వం వ్యవహరించే శైలినే బట్టి కదా వ్యవహారం అంతా ఉంటుంది. అందుకోసం ఇప్పుడు కొంత వాతావరణము ప్రజల్లో మార్పు వచ్చింది. ఇప్పుడు చాలా మంది టీఆర్ఎస్ సంబంధించినటువంటి వాళ్ళు కూడా చాలా మంది చేరుతున్నారు. ఈ వచ్చేటువంటి 10 రోజులు కూడా చాలా మంది బీజేపీకి వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే టికెట్లు రాని వాళ్ళు టీఆర్ఎస్ లో టికెట్లు కోరుకుని రాని వాళ్ళు రేపు మహాకూటమి టికెట్లు ప్రకటించిన తర్వాత అసమ్మతి వర్గం ఎదురు చూస్తున్నారు. మీరంతా టికెట్లు వచ్చిన వాళ్ళే చాలా మంచి వాళ్ళు టికెట్ రాని వాళ్ళు అంతా చెడోళ్ళు అట్లా అడగలేదు. అంటే ఎవరు వస్తారు బీజేపీలోకి అంటే ఎలక్షన్స్ లో పోటీ చేయడానికి కాదు, భారతీయ జనతా పార్టీ మద్దతు ఇవ్వడం కోసం చాలా మంది కింది స్థాయిలో గ్రామీణ స్థాయిలో కార్యకర్తలు బీజేపీలో చేరుతారు. 4 ఏళ్ళు లేని ఇప్పుడు ఎందుకు చేరుతున్నారు? ఎక్కువ చేరుతున్నారు, ఎలక్షన్స్ ముందు ఎక్కువ చేరుతారు. వాస్తవంగా టీఆర్ఎస్ పట్ల వాళ్ళలో ఈరోజు ఒక రకమైనటువంటి వ్యతిరేక వాతావరణం ఏర్పడింది. కాబట్టి గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి యువత చాలా పెద్ద ఎత్తున టీఆర్ఎస్ గత ఎన్నికల్లోకి ఎన్నికలు చూసినట్లయితే గత ఎన్నికల్లో పూర్తిగా తెలంగాణ సెంటిమెంట్ మీద ఎన్నికలు జరిగాయి. కానీ ఈరోజు ఏ తెలంగాణ సెంటిమెంట్ మీద ఎన్నికలు జరిగితే తెలంగాణ వ్యతిరేకులందరినీ కూడా వెడవపై కుడిపై కూర్చొని పెట్టుకొని కేసీఆర్ ఈరోజు పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఆ యువత అంతా కూడా సమయం కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఈరోజు ఖచ్చితంగా టీఆర్ఎస్ వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ పక్షాన చాలా మంది చేరుతున్నారు. మీరు ఇందాక అన్నారు కొన్ని లోపాలు జరిగాయని. బీజేపీ కేంద్ర నాయకత్వానికి రాష్ట్ర నాయకత్వం మీద నమ్మకం లేదా? పాయింట్ నెంబర్ 1. ఒకవేళ నమ్మకం ఉండుంటే ఇప్పుడు మీరు పరిగెడుతుంటే వాళ్ళు వెనక్కన్నా లాగేసే కార్యక్రమం చేసి ఉండాలి, లేదా మీకు పరిగెట్టే శక్తి అన్నా లేకపోయి ఉండాలి. ఏం జరిగింది రెండిట్లో? ఏం కాదు, కేంద్రంలో ఉన్నటువంటి కొన్ని ప్రభుత్వం తీసుకున్న మంచి పథకాలు కార్యక్రమాలను కేసీఆర్ ను సపోర్ట్ చే అనే ఉదాహరణకు డిమార్టేషన్ జరిగింది. డిమార్టేషన్ ను సపోర్ట్ చేయొద్దని చెప్తారు నరేంద్ర మోడీ గారు? లేకపోతే రాష్ట్ర పార్టీ కూడా నువ్వు ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు కేంద్ర ప్రభుత్వానికని మేము చెప్పలేం కదా? లేకపోతే జీఎస్టీకి సపోర్ట్ చేస్తుంటే నీ సపోర్ట్ మాకు అవసరం లేదు నువ్వు చేయకూడదు అని చెప్పలేం కదా? కేసీఆర్ ముందుకొచ్చి ఆ రకంగా సపోర్ట్ చేస్తున్నప్పుడు కొన్ని సమస్యలు ఉత్పన్నమైన మొత్తం కేంద్ర నాయకత్వం మీద నెట్ చేయకండి. అసెంబ్లీలో కిషన్ రెడ్డి వ్యవహరించిన తీరు ప్రభుత్వానికి అనుకూలంగా లేదా? ఒక్క విషయం చెప్పండి, నా ఒక్క ఉపన్యాసాలు తీసి చూడండి. మీరు అసెంబ్లీలో టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యతిరేకంగా ఏ రకంగా ఎంత ఘాటుగా విమర్శించారు? కాంగ్రెస్ నాయకులు పోరాడి బయటికి వెళ్ళిపోయే సమయంలో కిషన్ రెడ్డి ప్రభుత్వాన్ని సమర్థిస్తూ మాట్లాడారు. కాంగ్రెస్ అంటే ఎందుకు వెళ్తాం? ఈ రాష్ట్రం వెనుకబడిపోవడానికి, రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలకు, దరిద్రానికి, నిరుద్యోగానికి, అవినీతికి, అక్రమాలకు కాంగ్రెస్ పార్టీయే కారణం. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ వెనుక మేము ఎందుకు వెళ్తాను? కాంగ్రెస్ వెనుక వెళ్ళను, టీఆర్ఎస్ వెనుక వెళ్ళను. భారతీయ జనతా పార్టీ స్వతంత్రంగా తెలంగాణలో వాస్తవ విషయాలు చెప్పి, ఎందుకంటే తెలంగాణలో ఇప్పటివరకు 50 సంవత్సరాలు పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ, 15 సంవత్సరాలు పరిపాలించింది టీడీపీ, 4.5 సంవత్సరాలు పరిపాలించింది టీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఏదైనా నేరం ఉంటే వాళ్ళు ముగ్గురిదే బాధ్యత. ఏదైనా పొరపాటు జరిగితే తెలంగాణలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారంటే ఆ ఇబ్బందుల కారణం ఈ 3 పార్టీలు. కాబట్టి నేను ఈరోజు ఎక్కడ లేను, మొదటిసారి ఈరోజు భారతీయ జనతా పార్టీకి అవకాశం వస్తుంది. ఇన్నాళ్ళుగా సుదీర్ఘ రాజకీయాలు చేస్తున్న కిషన్ రెడ్డినో లేకపోతే లక్ష్మణ్నో లేకపోతే మరో ఒక నాయకుడినో మీ కేంద్ర నాయకత్వం నమ్మట్లేదు, ఒప్పుకుంటారా? లేదు, అది వాస్తవం కాదు. అవును, అందుకే మఠాధిపతుల్ని స్వామీజీనే తీసుకొచ్చి స్టార్ క్యాంపెయినర్లుగా చేసి పార్టీ మీరంటున్న మిషన్ 60+ దాటించే ప్రయత్నం చేయట్లేదా? లేదు, అందరినీ తీసుకుంటాము, మఠాధిపతులను తీసుకుంటాము, పీఠాధిపతులను తీసుకుంటాము. ముందుకొచ్చేటువంటి భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చేటువంటి ప్రతి మంచి వ్యక్తికి సహాయ సహకారాలు తప్పకుండా తీసుకుంటాం. ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయిన తర్వాత పరిపూర్ణానంద బీజేపీలోకి వచ్చి బీజేపీని గెలిపించే బాధ్యత నాది, 70 సీట్లు తీసుకొస్తానని మీ నాయకులు మీలాంటి నాయకులు కన్నా కూడా నమ్మకంగా ఎట్లా చెప్పగలుగుతున్నారు? తప్పలేదు కదా, అందులో ఒక స్వామీజీ ఈరోజు రాజకీయాలు ఆధ్యాత్మికము సామాజికము 3 కలిస్తేనే దేశం లాభపడుతుంది. కాబట్టి ఆధ్యాత్మికను విడిగా పెట్టి, రాజకీయాలు విడిగా పెట్టి, సామాజిక వ్యవస్థను విడిగా పెట్టడం కంటే 3 కలిస్తేనే
దేశం బాగుపడుతుంది నమ్మకం నమ్మే వ్యక్తుల్లో వారొకరు. తప్పని కాదు, మీకు లేని కాన్ఫిడెన్స్ లేకపోతే మీకు మీరు లేదనుకుంటున్న బలం ఆయన ఉందని నమ్మారు. న్యాయంగా స్వామీజీ చెప్పే మాటలు ప్రజలు నమ్ముతారు ఎక్కువ. వాస్తవంగా తప్పేముందండి, మీరు చెప్పేది మిషన్ 60+ కిషన్రెడ్డి గారు, కానీ ఒక కిషన్రెడ్డి సీటు తప్ప మిగతా సీట్లన్నీ కూడా వదిలేసుకోవాల్సిందే అన్నట్టున్న ప్రచారం మీకు ఏమనబడిందా? లే, అటువంటి ఆ ప్రచారం జరుగుతున్నది వాస్తవం కాదు. చాలా సీట్లు నేను కూడా తిరుగుతున్నాను తెలంగాణలో, అనేక జిల్లాలు ఇప్పటికే పర్యటించి వచ్చాను, ఆరోగ్యం సహకరించకపోయినా కూడా తిరుగుతున్నాను. కాబట్టి చాలా సీట్లలో మంచి వాతావరణం వస్తుంది. మీరు ఒక్కసారి విడ్రాల్స్ అయినాక ఇదే మన స్టూడియోలు పిలవండి, నేను అప్పుడు ఖచ్చితంగా ఎన్ని సీట్లు గెలుస్తామో చెప్తాను. ముషీరాబాద్ వ్యవహారం ఏంటి? ముషీరాబాద్లో కావాలని వీక్ క్యాండిడేట్ పెడతారు కేసీఆర్, అందుకే ఇప్పటిదాకా అభ్యర్థిని ప్రకటించలేదు. అలాగే కొన్ని చోట్ల బీజేపీ అభ్యర్థులను కూడా కేసీఆరే డిసైడ్ చేస్తున్నారు కదా. 1% కూడా అటువంటి పరిస్థితి లేదు. బీజేపీ అభ్యర్థులు ఎవరు ఉండాలో, లేకపోతే బీజేపీ వ్యతిరేకంగా ఏ అభ్యర్థులు టీఆర్ఎస్ పెట్టాలో, అది ఎక్కడ జరగని పని, అది జరిగే అవకాశం లేదు. అది ఈరోజు ఆ రకంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి సీట్లో కూడా ఇంతవరకు టీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించలేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్రీమతి గారైనటువంటి పద్మావతి గారి సీట్లో కూడా ప్రకటించలేదు. అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డికి కేసీఆర్ కి సంబంధాలు ఉన్నాయి. ఆ మాట లక్ష్మణ్ గారు అన్నారు కదా, కాంగ్రెస్ టీఆర్ఎస్ ఒకే మాట మీద ఉన్నాయన్న మాట లక్ష్మణ్ గారు అన్నారు, దాని ఈక్వేషన్ ఏంటి? అంటే మజ్లిస్ విషయంలో చెప్పాను, వీళ్ళు ఈ రోజైనా సరే, ఎందుకంటే ఎన్నడూ లేని విధంగా మజ్లిస్ పార్టీ మొదటిసారిగా మేము ముఖ్యమంత్రి అవుతాము అంటే దానికి ఎవరు కారణము? ఈ రెండు పార్టీలే కారణము. గతంలో కాంగ్రెస్ పార్టీ మజ్లిస్ పార్టీని పెంచి పోషించింది, ఈరోజు టీఆర్ఎస్ పార్టీ మజ్లిస్ పార్టీని పెంచి పోషించింది. రేపు అవసరమైతే రెండు పార్టీల మద్దతు, ఈ రెండు పార్టీల మద్దతు మజ్లిస్ ముఖ్యమంత్రి అయినా ఆశ్చర్యపోవద్దు అనే విషయం నేను చెప్తాను. ఇప్పుడు కూడా మీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మన దగ్గర మాట్లాడుతూ మురళీధరరావు గారు రేపు బీజేపీ పాత్ర లేకుండా ప్రభుత్వం ఏర్పాటు అసాధ్యం అని చెప్పారు తెలంగాణ ఫలితాలు వచ్చిన తర్వాత. దాని అర్థం ఏమిటి? బీజేపీ కర్ణాటకలో ఎట్లా అయితే కుమారస్వామి సపోర్ట్ లేకుండా ప్రభుత్వం ఫామ్ అవ్వలేదో ఆ రూల్ తీసుకుంటుందని అర్థం చేసుకోవాలా తెలంగాణలో? అది ఫలితాలు వస్తాయి కానీ మాకు సంబంధించినందుకు ఆ పరిస్థితి రాదు. ఒకవేళ భారతీయ జనతా పార్టీకి మెజార్టీ సీట్లు ఒక 50-60 సీట్లు వస్తే, అవసరమైతే టీఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లిస్ పార్టీ ఏకమై కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. నా ఉద్దేశం బీజేపీని రాకుండా ఆపడం కోసం కూడా, ఈ రోజు కాకపోయినా రేపైనా భవిష్యత్తులో, ఇప్పుడు దేశంలో చూస్తున్నాం కదా అన్ని రాజకీయ పార్టీలు ఏకమవుతున్నాయి. కాబట్టి ఆ రకమైనటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఇదే టీఆర్ఎస్ పార్టీ, ఇదే కాంగ్రెస్ పార్టీ, ఇదే మజ్లిస్ పార్టీ ఏ రోజైనా ఏకమయ్యేటువంటి అవకాశాలు తప్పకుండా తెలంగాణలో ఉంటాయి. అవి చూడబోతున్నారు. ఈ రోజు కాకుండా 224 కొంచెం అత్యుక్తిగా అనిపించట్లేదు కృష్ణరెడ్డి గారు, బీజేపీని అడ్డుకోవడానికి, బీజేపీ ప్రభుత్వంలో రాకుండా ఉండడానికి టీఆర్ఎస్ కాంగ్రెస్ లు కలిసే అవకాశం కూడా ఉందని మీరు చేసే ప్రచారం? తప్పకుండా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు మజ్లిస్ స్నేహం చేస్తున్నటువంటి పార్టీలు, మజ్లిస్ పార్టీ కనసాగల్లో పనిచేసేటువంటి పార్టీలు. కేవలం మజ్లిస్ ని బూచిగా చూపించి అమిత్ షా వచ్చినప్పుడు ఎలా కానివ్వండి, లేకపోతే మిగతా నాయకులు వచ్చినప్పుడు ఎంతవరకు లాభపడగలం అనుకుంటున్నారు ఓట్ల ద్వారా మీరు? అంటే మొత్తం అది ఒకటే కాదు కదా, ఈరోజు మేము కేంద్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి కార్యక్రమాలు కావచ్చు, లేక కాంగ్రెస్ పార్టీ గతంలో చేసినటువంటి వైఫల్యాలు కావచ్చు, టీఆర్ఎస్ వైఫల్యాలు కావచ్చు, ఇవన్నీ చెప్తాం. ఒకటే మీరు అన్నట్టు మజ్లిస్ ఒక్కరు, అమిత్ షా గారు మొన్న 28 వచ్చినప్పుడు కానివ్వండి, అంతకుముందు వచ్చినప్పుడు కానివ్వండి, దీన్నే ప్రధానమైన అస్త్రంగా తీసుకుని అనేక మాట్లాడారు. ఆయన టీఆర్ఎస్, ఆయన దళిత ముఖ్యమంత్రి విషయం కూడా మాట్లాడారు. ముఖ్యమంత్రి ఆయన ఒకటే ప్రశ్నించారు, అది అరిగిపోయిన రికార్డు కదా దళిత ముఖ్యమంత్రి. ఆయన ఒక్కొక్క మాట అన్నాడు, ఆయన కొత్త మాట అన్నాడు, మీరు దళిత ముఖ్యమంత్రి అన్నారు, కాలేదు చేయలేదు, కనీసం రేపు మళ్ళీ అధికారంలోకి వస్తే మేము దళితులు ఇప్పుడైనా చేస్తాను, 5 సంవత్సరాల తర్వాత అయినా చేస్తానని చెప్తావా, నీ కొడుకుని చేస్తావా చెప్పన్నాడు. కొత్త పాయింట్, మీ నేను కొడుకుని చెయ్యను నేను ముఖ్యమంత్రిగా, నా తర్వాత దళితుడిని నా పార్టీ తరఫున ముఖ్యమంత్రి పెడతానని చెప్పగలుగుతావని ప్రశ్నించాడు. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అది. బీజేపీ విషయంలో టీఆర్ఎస్ కానివ్వండి, మహాకూటమి చేసే కామెంట్లు కొంత బాధ ఏమైనా కలిగిస్తాయా? అంటే మీకు అన్ని నియోజకవర్గాలకి పోటీ చేయడానికి అభ్యర్థులు కూడా దొరికే అవకాశం లేదు అని, లేకపోతే ఉన్న 5 సీట్లు కూడా నిలబెట్టుకునే అవకాశం ఉండదని ఇలాంటి మాట్లాడినప్పుడు ఏమనిపిస్తుంది? ఏమనిపించదు. రాజకీయాలలో ఇవన్నీ విమర్శలు అంటుంది, మేము వాళ్ళలాగా దిగజారి మాట్లాడడం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు, టీఆర్ఎస్ నాయకులు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను మరింత దిగజార్చి మాట్లాడి వ్యవహారం చేస్తున్నారు. ప్రజలు అసహించుకున్నటువంటి పరిస్థితి అని వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఎలాగో అధికారంలోకి వచ్చేది లేదు అన్న ఏ హామీ పడితే హామీ ఇస్తుంది బీజేపీ? ఎగ్జాంపుల్, ఇంటి కడతాము 5,000 అని చెప్పి మేము ఇంకా చర్చలోనే ఉంది. మేము ఇంతవరకు ఆ మాట బయటికి చెప్పిన మాట వాస్తవం కదా, చెప్పారు ఆయన చెప్పారు, కానీ చర్చలో ఉంది. ఎట్లాంటి హామీలు అంటే, ఇప్పుడు కాంగ్రెస్ ఇస్తున్న హామీలకే సౌత్ స్టేట్స్ బడ్జెట్ సరిపోదని కేటీఆర్ గారు అన్నారు, బీజేపీ ఇచ్చే హామీలకు మొత్తం దేశం బడ్జెట్ తీసుకురావాలి ఇక్కడికి? ఇంకా మేము ఇంకా ఏం హామీ ఇవ్వలే,
మేము ఇంకేమీ హామీ ఇవ్వలేదు. ఇంటి హామీ ఉండదు అయితే మేనిఫెస్టో. ఇంకా ఏమీ హామీ ఇవ్వలేదు, ఉంటదా ఉండదా మీటింగ్ లో తేలుతుంది. ఇంకా మా నేను ఇంతవరకు ఒక మీటింగ్ లో కూడా ఆ యొక్క మేనిఫెస్టో మీటింగ్ లో చెప్పిన మాట వాస్తవం కదా, సబ్ కమిటీలో వచ్చినటువంటి విషయం వాస్తవమే, నిర్ణయం వచ్చిందిగా చర్చిస్తాం. కోదండరాము తో కలిసి ప్రయాణం చేసేది లేదని చాలా ముందే ఎందుకు లక్ష్మణ్ చెప్పాల్సిన అవసరం వచ్చింది? లేదు, ఏ చెప్పలేదు, నేను స్వయంగా కోదండరాము గారితో మాట్లాడాను. లక్ష్మణ్ హ్యాస్ స్టేటెడ్ ఇట్, అన్ని పత్రికల్లో వచ్చింది కదా అది. లేదు, వచ్చిండొచ్చు, కానీ మేమందరం మళ్ళీ ఇంటర్నల్ లో కూర్చొని లక్ష్మణ్ గారు, నేను, మా పార్టీ స్టేట్ ఇన్ఛార్జి, మా పార్టీ అఖిల భారత అధ్యక్షులు అందరం కూడా కూర్చున్నప్పుడు అవసరమైతే అవకాశం ఉంటే కోదండరాముతో కలిసి వెళ్దాం అనేటువంటి ఆలోచనతో ఇప్పుడు జరుగుతున్నాయా చర్చలు? ఇప్పుడు నెల క్రితం విషయం చెప్తాను. అంటే ఇప్పుడు కూడా ఇంకా మహాకూటమి సీట్లు సర్దుబాటు తేలలేదు, కోదండరాము గారు అల్టిమేటం ఇచ్చారు, కొంచెం ఆగ్రహం చేస్తున్నారు నేపథ్యంలో, మీరు కూడా అక్కడ ఆయన్ని ప్రయత్నాలు చేస్తున్నారు? అదే, అప్పుడు చర్చలు ఇంకా స్టార్ట్ కాలేవాలి. నేను ఎప్పుడైతే ప్రయత్నం చేసినో, నేనంటే ఒక కలిసి ఒక దగ్గర కలిసినటువంటి విషయం వాస్తవమే, వాస్తవమే కలిసి మాట్లాడాము. కానీ ఈరోజు నాకు తెలిసినంత వరకు కూటమిలో, ఎందుకంటే చంద్రబాబు నాయుడే కీలక పాత్ర పోషిస్తూ మిత్రపక్షాల మధ్యలో సీట్ల సర్దుబాటుకు కాంగ్రెస్తో పూర్తిగా కాంగ్రెస్ తరఫున ఆయనే మాట్లాడుతూ పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి కావలసినటువంటి అన్ని రకాల సహాయ సహకారాలు కూడా అన్ని రకాలంటే 500 కోట్లు 3 హెలికాప్టర్లు అంటే కేసీఆర్ గారు అన్నారు ఉండొచ్చు, నేను అంటలేదు రకాలంటే ఆర్థిక పరమైన సహకారం కూడా అందిస్తున్నాను. ఢిల్లీలో కూర్చున్నట్టు మొత్తం అన్ని పట్టణాలు కూర్చొని సీట్ల సర్దుబాటు కూడా అని చేస్తున్నాం. ఏ సీట్ ఎవరు పోటీ చేస్తే బాగుంటుంది, ఎక్కడ పనిచేస్తే బాగుంటుంది, సర్వే కూడా ఆంధ్ర పోలీసులను పంపించి సర్వే చేపిస్తున్నాం మొత్తం అన్ని సీట్లు. అమిత్ షా ఇక్కడికి వచ్చి అబద్దాలు చెప్తున్నారు అని కేటీఆర్ కేసీఆర్ అంటున్నారు. గతంలో ఎప్పుడో చెప్పిన 2 లక్షల కోట్లే మళ్ళీ మనం వచ్చి చెప్పినప్పుడు లెక్కలతో అప్పుడే సమాధానం చెప్పాం, దానికి బీజేపీ ఏం సమాధానం చెప్పలేదు, మళ్ళీ వచ్చి అబద్దాలు చెప్తున్నారు. కేటీఆర్ ఏదైనా మాట్లాడతాడు, అవసరమైనప్పుడు కాళ్ళు పట్టుకుంటాడు, అవసరమైన జుట్టు పట్టుకుంటాడు. ఎవరు కాళ్ళు పట్టుకున్నారు? లేదు, విషయం చెప్తున్నాను, అంటే ఒక సామెత చెప్పాను, జుట్టు పట్టుకుంటారన్న సామెత ఏదైతున్నదో అది కేటీఆర్ అవలంబిస్తున్నాడు. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఏమేమి సహకారం అందించిందో డిసెంబర్లో జరిగినటువంటి శాసనసభ సమావేశాల్లో రోజు ఒక అంశం మీద ఇదే శాసనసభలో చర్చ జరిపి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ హయాంలో తెలంగాణ కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా సహకారం అందించిందో, ఈ 4.5 సంవత్సరాల్లో బీజేపీ ప్రభుత్వం ఏ రకంగా సహకారం అందించిందో, అంతకంటే ఎక్కువ సహకారం అందించిందని అనేక విషయాలలో, అది నేషనల్ హైవేస్ కావచ్చు, ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు, కానీ ఐటీఆర్ లాంటి కీలక ప్రాజెక్టులు, జాతీయ హోదా కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులకు జాతీయ హోదా లాంటి విషయంలో ఏం సమాధానం చెప్తుంది బీజేపీ? ఐటీఆర్ అనేది మేము పెట్టిన ప్రాజెక్ట్ కాదు, అది ఫీజిబిలిటీ కాదు ప్రాజెక్ట్ అనేటువంటి విషయం ఈరోజు చెప్తున్నారు. కాళేశ్వరం జాతీయ హోదా ఇస్తాను ఎవరు చెప్పారండి? ఒకటి అందరం గుర్తుపెట్టుకోవాలి, కేటీఆర్ గుర్తుపెట్టుకోవాలి, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకే ఒక జాతీయ ఓదుగాలుగా బాక్రా నంగల్ ప్రాజెక్టు మాత్రమే దేశంలో నిర్మాణింది, సింగిల్. ఇప్పుడు మొన్న దేశంలో సెకండ్ ప్రాజెక్టు పోలవరం. కాబట్టి ప్రతి రాష్ట్రానికి ఒక జాతీయ హోదా ప్రాజెక్టు ఇచ్చుకుంటే ఎక్కడ పోరు? ఆంధ్ర రాష్ట్రం నుంచి మనం విడిపోతున్నాం. తెలంగాణ వ్యక్తిగా, తెలంగాణ పార్టీ అధ్యక్షుడిగా, నాయకుడిగా, అంటే గతంలో అధ్యక్షుడిగా, మీరు ఆ ప్రయత్నం చేయకుండా విమర్శించడం కరెక్టా? అంటే అవకాశం లేదని చెప్పడం కరెక్టా? వాస్తవం చెప్పాలి, ప్రజలను మభ్యపెట్టడం, ఓట్ల కోసం ఈరోజు అబద్ధాలు చెప్పడం అనేటువంటిది తప్పువ. తెలంగాణ బీజేపీకి నాయకత్వ లోపం ఉందా లేదా కిషన్ రెడ్డి గారు? స్ట్రైట్ పాయింట్ స్ట్రైట్ లేదు, ఎందుకు ఉండాలి? ఈరోజు సమిష్టి నాయకత్వం దత్తాత్రేయ గారు కానీ, మురళీధరరావు గారు కానీ, డాక్టర్ లక్ష్మణ్ గారు కానీ, ఈరోజు చాలామంది ఇక్కడ ఇంద్రసేన్ రెడ్డి గారు కానీ అనేక మంది ఉన్నారు. ఇక్కడ మంచి నాయకత్వం ఉంది, కేంద్రంలో మంచి పార్టీ ఎప్పటికప్పుడు తెలంగాణ గురించి ఆలోచన చేస్తున్నటువంటి పార్టీ కూడా మనం చూస్తున్నాం. అమిత్ షా గారు స్వయంగా వచ్చి పర్యవేక్షణ చేస్తున్న పరిస్థితి కూడా మీరు చూస్తున్నారు ఇటీవల కాలంలో. రైట్, సో మిషన్ 60+కి అందరూ సమిష్టిగా కలిసి పనిచేస్తున్నామని చెప్తున్నారు. తప్పకుండా కలిసి పనిచేస్తాము, రానున్న రోజుల్లో తెలంగాణలో ఒక బలమైనటువంటి శక్తిగా అధికారంలోకి వచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం మేము. డిసెంబర్ 12 ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందా బీజేపీ? ఆ ప్రమాణ స్వీకారం చేయడానికి కావాల్సినటువంటి ప్రయత్నం, మద్దతు కూడగట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. థ్యాంక్ యూ కిషన్ రెడ్డి గారు, చూద్దాం ఏం జరుగుతుంది అనేది. పాయింట్ బ్లాంక్ సమయం కేటాయించడం థ్యాంక్ యూ. ఇది కిషన్ రెడ్డితో పాయింట్ బ్లాంక్, మరో పాయింట్ బ్లాంక్ లో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ రిషి సైనింగ్ అవుట్.